Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దెబ్బకి తాడేపల్లి గుర్తుకు వచ్చిందా? అవును, జగన్ ముఖ్యమంత్రి అయి 3 ఏళ్లు అయింది. ఒక టాలీవుడ్ ప్రముఖుడు వచ్చి జగన్కు ముఖ్యమంత్రి అయినందుకు ఇప్పటివరకు అభినందనలు చెప్పలేదు. కనీసం టాలీవుడ్ సమస్యలపై కూడా వారు చర్చించేందుకు ఇష్టపడలేదు. జగన్ను టాలీవుడ్ ముఖ్యమంత్రిగా చూడడం లేదన్న అభిప్రాయం స్ట్రాంగ్గా ఉంది. ఎన్నికల సమయంలోనూ జగన్కు అండగా టాలీవుడ్ నుంచి ఎవరూ నిలబడలేదు. వారి రాజకీయ కారణాలు వారికి ఉండవచ్చు, కానీ 151 సీట్లతో జగన్ అతిపెద్ద విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్కు అండగా నిలిచిందని ఫలితాలను బట్టి తెలిసింది. అయినా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అభినందించాలని ఏ ఒక్కరికి నోరు రాలేదు. కలవడానికి కూడా వారు ఇష్టపడలేదు, మనసు రాలేదు. నాగార్జున వంటి సన్నిహితులు తప్పించి ఎవరూ జగన్ను అభినందించిన పాపాన పోలేదు. ఇది వైసీపీలో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. చిన్న చితక నటులు తప్ప టాలీవుడ్ నుంచి మద్దతు లభించకపోయినా జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు పొలోమంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి టాలీవుడ్ ప్రముఖులు పరుగులు తీశారు. ఇందులో చిరంజీవికి మినహాయింపు ఉంది. చిరంజీవి ఇప్పటికి 2 సార్లు జగన్ను కలిసి వెళ్లారు. సైరా సినిమా విడుదలైన సందర్భంలో ఒకసారి టాలీవుడ్ సమస్యలను చర్చించడానికి, మరోసారి చిరంజీవి వచ్చి కలిసి వెళ్లారు. కానీ ఇతర టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు మాత్రం జగన్ను కలిసే తీరిక లేకుండా పోయింది. ఏపీలో సినిమా టికెట్లను పెంచడాన్ని టాలీవుడ్ తట్టుకోలేకపోయింది. జగన్ పట్టుదల, మొండితనం తెలిసిన టాలీవుడ్ ఎట్టకేలకు దిగివచ్చింది. మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు ఇప్పుడు జగన్ వద్దకు చర్చలకు వస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు ఈ భేటీకి దూరంగా ఉండడం విశేషం. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్న కొందరు జగన్ను కలిసేందుకు ఇప్పటికీ ఇష్టపడడం లేదు. మొత్తం మీద టాలీవుడ్లో కదలిక వచ్చింది. తమ కిందకు నీరు చేరితే కానీ జగన్ గుర్తుకు రాలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.